प्रज्ञा मीडिया यूट्यूब चैनल प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। पूर्वं मन पेद्दवाळ्ळु अंटे अम्मम्मलु नानम्मलु वीळ्ळु पिल्ललु उन्न बयटिकि वेळ्ळि वच्चिन लेदा भोजन समयं अयिंदि अनुकोंडि वरै काळ्ळु चेतुलु मोहं कट्टुकुंटरा भोजनं चेद्दुवु गानी अंटू उंडेवारु। ఎప్పుడు ఇదే మాట కాళ్ళు చేతులు ముఖం కడిగేసుకొచ్చాయి అని? ఏమిటి శరీరం ఇంత ఉండగా కాళ్ళు చేతులు ముఖము ప్రత్యేకించి ఈ మూడే ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఆ ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మన కాళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పద్మంలో ఉంటుంది కదా. మన శరీరంలో ఒక ఐదు భాగాలను పద్మాలతో పోలుస్తారు. మీరు కావ్యాలు చదవండి, సంస్కృత కావ్యాలు కానీ తెలుగు కావ్యాలు కానీ ఏవి చదివినా శరీరంలో కొన్ని అవయవాలని పద్మాలతో పోలుస్తారే, అవి కొన్ని అంటే కేవలం ఐదు మాత్రమే. ఏమిటి? పాదాలను పాద పద్మాలు అంటారు, హస్తాలను హస్త పద్మ చేతులను హస్త పద్మాలు అంటారు, కళ్ళను నేత్ర పద్మాలు అంటారు, ముఖమును అంటే నోరెక్కడ ముఖ పద్మము అంటారు, మొత్తం ముఖం అంతా అనుకున్నా సరే అక్కడ నాలుగు అయ్యాయి కదా, హృదయాన్ని హృదయ పద్మము అంటారు. ఈ ఐదింటిని తప్ప శరీరంలో మరింక ఏ అవయవాన్ని కూడా పద్మంతో పోల్చరు కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటండి అంటే ఉద్దేశం ఏమిటి? ఈ ఐదు స్థానాలు కూడా పవిత్రంగా ఉంచాలి, ఎందుకంటే లక్ష్మీ స్థానములు కనుక. అందుకని మన కాళ్ళల్లో లక్ష్మి ఉంటుంది కాబట్టి మనం అపవిత్రమైన ప్రదేశాల్లోకి అసలు అడుగు పెట్టేయకూడదు. తప్పనిసరి పెట్టవలసి వచ్చిన వెంటనే మళ్ళీ కాళ్ళు శుభ్రంగా కడిగేసుకోవాలి. అంతేకాదు ఈ పాదములు అంటే నడక, అంటే నడతకు సూచన కనుక, ప్రతీక కనుక, మన నడత కూడా పవిత్రంగా ఉంటే మన పాదాలలో లక్ష్మి ఉంటుంది, మనం అడుగు పెట్టిన చోటల్లో శుభం జరుగుతుంది. లేదు పవిత్రంగా లేదనుకోండి, అప్పుడేమవుతుంది? అడుగు పెట్టిన చోటల్లో అపజయాలు అశుభాలు జరుగుతాయి. ఒరే బాబాయ్, వాడు ధైర్యం దగ్గర అంటారు. ఎవడైనా వస్తే ఆయన గోల్డెన్ లెగ్గండి అంటారు. అంటే వాడి పాదంలో లక్ష్మి ఉంది, వీడి పాదంలో లక్ష్మి లేదు అని అర్థం అనమాట. గోల్డెన్ లెగ్ అంటే లక్ష్మి ఉంది అని అర్థం అక్కడ. అందుకని కాళ్ళు కడుక్కోమని ఎప్పటికప్పుడు పాదాలను పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే చేతులు హస్తపద్మాలు. మన చేతులతో చేతులు ఎందుకున్నాయి? మనకి పనులు చేయడానికేగా. వీటితో మంచి పనులు చేయాలి. అంటే మనకు ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి కూడా ఉపయోగపడాలి, ఎవరికీ అపకారం కలగకూడదు. అలాంటి పనులు ఏ చేతులతో అయితే చేస్తూ ఉంటారో ఆ చేతులలో లక్ష్మి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ చేతితో ఏం చేసినా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. లేదంటే చెడు పనులు చేస్తున్నారనుకోండి, ఆ చేతులతోటి వాడు బంగారం పట్టుకున్నా మట్టిగా మారిపోతుంది. అంతేకాదు హస్తవాసి అనే మాట అంటూ ఉంటాం, వింటూ ఉంటాం మనం, చేతివాసి. అయ్యా ఆయన చేయి చాలా మంచిదండి, గోల్డెన్ హ్యాండ్ అండి అంటారు. అంటే ఆ చేతిలో లక్ష్మీదేవి ఉంది అని అర్థం. అంటే ఆ ఏ చెయ్యి ఎవరి చెయ్యి అయితే పవిత్రంగా ఉంటుందో ఆ చేతులలో లక్ష్మి ఉంటుంది. కాబట్టి నైనా చేతులు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. కాబట్టి చేతులు కడుక్కో అంటారు, కాళ్ళు చేతులు. ఇక ముఖం. ముఖంలో నోరు కళ్ళు రెండు ఉన్నాయి. ఈ రెండింటినీ పద్మంతో పోలుస్తారు. ఈ కళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మన కళ్ళతో చూడకూడని అపవిత్రములైనటువంటి దృశ్యములను చూడరాదు, పవిత్రమైనటువంటి దృశ్యాలను మాత్రమే చూస్తూ ఉండాలి. అంచేత అంతేగాని కళ్ళతోటి అవతల వారి మీద అనుగ్రహం చూపిస్తూ చూడాలి. అవతల వారిని మన కళ్ళు నవ్వుతూ పలకరించాలి అవతల వాళ్ళని. అంతేగాని కొరకర్లాడుతూ ఉండకూడదు, క్రూరంగా చూడకూడదు, దొంగ చూపులు చూడకూడదు, వంకర చూపులు చూడకూడదు. అలా చూస్తే అక్కడ కళ్ళల్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎవరినైనా ఆకర్షించాలి అంటే కళ్ళతోటే మనం ఆకర్షిస్తాం. ఏమీ తెలియని చంటిపిల్ల కూడా మనం పిలిస్తే మన కళ్ళొంకే చూస్తుంది, లేకపోతే ఇంకేదో పొట్టొంక ఇంకో గుండు తెగిస్తే చూడదు, అక్కడ కళ్ళకేసి చూస్తుంది. అంటే కళ్ళు అవతల వ్యక్తిని ఆకర్షిస్తాయి, కళ్ళు కళ్ళను ఆకర్షిస్తాయి. కాబట్టి ఆ కళ్ళల్లో లక్ష్మి ఉంటుంది. ఎక్కడైతే ఎప్పుడైతే దొంగ చూపులు, క్రూరమైన చూపులు, అడ్డమైన చూపులు చూస్తున్నాడు అనుకోండి, అపవిత్రమైన చూపులు చూస్తున్నాడు అనుకోండి, ఇక్కడ నేను ఇమడలేను అనుకుని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందంటే ఆ కళ్ళల్లో ఆకర్షణ శక్తి పోతుంది. ఎప్పుడూ మన కళ్ళల్లో ఆకర్షణ శక్తి ఉంటేనే పది మంది మన చుట్టూ చేరతారు. ఆ ఆకర్షణ శక్తి లేకపోతే మనం ఎవరు పది మంది అందుకే చూడండి, కొంతమంది చూడగానే వారెవరో తెలియకపోయినా నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కొంతమంది చూసిన అసలు కనీసం పలకరించాలని కూడా అనిపిస్తుంది. ఏమిటి, వాడు తెలియదు వీడు తెలియదు. కానీ కారణం ఏంటి, ఒకటి కళ్ళల్లో ఆకర్షణ శక్తి ఉంటే రెండు చేతులు దండం పెడతాం అనమాట, కళ్ళకి ఎంత శక్తి ఉంది. తర్వాత ముఖం, నోరు. ఈ నోటితో నోట్లో కూడా లక్ష్యం ఉంటుంది. ఈ నోరు రెండు పనులు చేస్తూ ఉంటుంది, తినుట అనుట అని. ఏ పదార్థాలు తినాలో అవే తినాలి, ఏవి తినకూడదో అవి మానాలి. తినకూడని పదార్థాలు తింటుంటే అక్కడ ఇమడలేక లక్ష్మి వెళ్ళిపోతుంది, అపవిత్రమైన పదార్థాలు తింటే. అలాగే అనుట, మాట్లాడడం.
ఈ నోటితో దేవుడు మనకు నోరిచ్చాడు. మొత్తం 84 లక్షల రకాలైన జీవరాశులలో ఒక్క మనిషి అనేటువంటి జీవి మాత్రమే మాట్లాడగలడు, ఇంకెవ్వరూ మాట్లాడలేరు. అలాంటప్పుడు ఈ నోటితో మంచి మాటలు మాట్లాడాలి, అవతల వారికి ఆనందం కలిగే మాటలు మాట్లాడాలి, అవతల వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. అలా ఎవరైతే మాట్లాడతారో వారి నోట్లో లక్ష్మి ఉంటుంది. ఎవరైతే అవతల వారి మనస్సు బాధపడే విధంగా మాట్లాడుతారో లేదా అవాక్కులు మాట్లాడతారో, అపవిత్రములైన మాటలు మాట్లాడతారో, ఆ నోట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు వాడన్న మాటకి విలువ ఉండదు. తినకూడనివి తింటే తిన్న తిండి వంట పట్టదు. కాబట్టి ఈ 4 అయ్యాయి ఇక్కడికి. ఇంక 5వది హృదయం, హృదయ పద్మము అంటారు. హృదయం కడుక్కోవడానికి సాధ్యం కాదుగా. ఎవరి హృదయంలో అయితే మంచి భావాలు పుడుతూ ఉంటాయో ఆ హృదయంలో లక్ష్మి ఉంటుంది, వాడి జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది. ఎవడి హృదయం చాలా అపవిత్రంగా ఉంటుందో అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. వాడు ఎంత శక్తివంతుడైనా ఎంత విద్యావంతుడైనా రావణాసురుడు అంతా వాడు ఏమైపోయాడు, హృదయంలో లక్ష్మి పోయింది. కాబట్టి వాడి లక్ష్మి అంతా పోయింది, దుర్యోధనుడి లక్ష్మి అంతా పోయింది, ఆయన హృదయంలో లక్ష్మి ఇవ్వలేకపోయింది. కాబట్టి హృదయం కూడా ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు, ముఖం అంటే కళ్ళు నోరు, ఇంతవరకే కడుక్కోగలం, హృదయం కడుక్కోలేం కదా. అందువల్ల హృదయం అలా కడుక్కోలేవు కాబట్టి భౌతికమైనవి 4 ఉన్నాయినైనా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని రారా అని చెప్పేవారు మన పెద్దవారు. ఇవాళ ఆ చెప్పే పెద్దవారు లేరు. ఇప్పుడు మనమేనా మన పిల్లలకి ఈ మాటలు చెబుతూ ఉండండి, వీటి అర్థాలు కూడా చెబుతూ ఉండండి. అప్పుడు ఒక సరి అయిన సరికొరత సంస్కారం మన పిల్లలకి అలవాటు అవుతుంది. చేస్తారుగా, సెలవు.